సరతులు పెట్టి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇచ్చింది అని చెప్తూ, ఇన్ సచ్ సర్కమ్స్టాన్సెస్ కెన్ ఇట్ బి సెడ్ దట్ దేర్ వాజ్ ఎ కాన్స్పిరసీ టు అలాట్ ద ల్యాండ్ టు ద కంపెనీ. మరి ఇటువంటి ఇవన్నీ కళ్ళెదురుగుండా కనపడుతున్నప్పుడు మనం ఏ రకంగా అనగలం దీని వెనుక కుట్ర దాగుందని? ఏ రకంగా అనగలం? కెన్ ఇట్ బి సెడ్ దట్ దేర్ వాజ్ ఎ కాన్స్పిరసీ అని ఆయన ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా జడ్జి గారు, ఆనరబుల్ జడ్జి గారు ఇంకా ఏమన్నారు? ఇట్ కెనాట్ బి డిస్ప్యూటెడ్ దట్ సక్సెసివ్ గవర్నమెంట్స్ హావ్ బిన్ అలాటింగ్ ల్యాండ్స్ ఫర్ సెవరల్ ఆర్గనైజేషన్స్ ఎట్ కన్సెషనల్ రేట్స్ వితౌట్ ఈవెన్ ఫిక్సింగ్ ఎనీ ఆబ్లిగేషన్స్ ఆన్ దర్ పార్ట్స్ టువర్డ్స్ ద స్టేట్. చాలా ప్రభుత్వాలు, ఆ తర్వాత ఏర్పడినటువంటి ప్రభుత్వాలు కూడా అనేక సంస్థలకి భూములు ఇచ్చేస్తూ ఉన్నాయి. ఎటువంటి కండిషన్స్ వాళ్ళపైన బాధ్యతలు పెట్టకుండా భూములు ఇచ్చేస్తూ ఉన్నారు. కానీ ఇన్ ద ప్రజెంట్ కేస్ ఎట్లీస్ట్ దేర్ ఆర్ సర్టెన్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ రిఫర్డ్ విచ్ ఆర్ ఫిక్స్డ్. కానీ ఈ కేసులో ఆనాటి ప్రభుత్వం కనీసం వాళ్ళపైన కండిషన్స్ పెట్టింది, వాళ్ళపైన రెస్పాన్సిబిలిటీస్ పెట్టింది. 700 కోట్ల రూపాయలు మీరు పెట్టుబడులు పెట్టాలన్న నిబంధన పెట్టి మరీ ఇచ్చిందని చెప్పి జడ్జిమెంట్లో పేర్కొన్నారు. ఏమయ్యా తాడేపల్లి జీతగాడు సజ్జల రామకృష్ణారెడ్డి, కాపీ పంపిస్తా నీకు, నీకు ధైర్యం ఉంటే మీడియా సమావేశం పెట్టి సమాధానం చెప్పాయా? ఆ రోజున ఆనరబుల్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంత స్పష్టంగా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇస్తే ఇంకా ఏంటా మీరు ఇవాళ బురదజల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు? అదేవిధంగా వెనెవర్ ద గవర్నమెంట్స్ అలాటెడ్ ల్యాండ్స్ టు వేరియస్ ఆర్గనైజేషన్స్ ఇట్ వాజ్ నాట్ ఆల్వేస్ ఎట్ ద మార్కెట్ రేట్. అలాట్మెంట్స్ వర్ మేడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ ద స్టేట్ అండ్ వెనెవర్ ఎ గవర్నమెంట్ ఆర్ క్యాబినెట్ టేక్ సచ్ ఎ డెసిషన్ ఇన్ మై ఒపీనియన్ ఇట్ వుడ్ నాట్ అమౌంట్ టు ఎన్ అఫెన్స్. ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా ఈ రకంగా భూ కేటాయింపులు చేసేది ఆ ప్రాంత అభివృద్ధి కోసం, మంచి ఎకనామిక్ యాక్టివిటీ డెవలప్ అవటం కోసం చేస్తారు. కాబట్టి ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వాన్ని కానీ క్యాబినెట్ని కానీ తప్పుపట్టాల్సిన అవసరం లేదు అని ఇంత స్పష్టంగా హైకోర్టు తీర్పు ఉంది. నేను రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి, ఎంత నిస్సిగ్గుగా తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు. చేతిలో ఒక తప్పుడు మీడియా ఉంది కాబట్టి దాని ద్వారా ఇష్టానుసారం పిచ్చరాతలు రాయించడం, ప్రెస్ మీట్లు పెట్టి బురదల్లే కార్యక్రమం చేయటం, అంతేకాకుండా ఇంకా ఏమన్నారండి? అసలు ఐఎంజీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి ఐఎంజీ వారికి ఎటువంటి సంబంధం లేదంట ఐఎంజీ భారత వారితో. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి ఐఎంజీ అకాడమీస్ ఫ్లారిడా వారికి ఎటువంటి సంబంధం లేనటువంటి ఒక కంపెనీతో చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం చేసేసుకున్నారంట. అదే విషయాన్ని వాళ్ళు కూడా చెప్పారంట, యుఎస్ఏలో ఉన్నటువంటి ఐఎంజీ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వారి సబ్సిడీతో మాకేం సంబంధం లేదని చెప్పారా? ఏమయ్య సజ్జల రామకృష్ణారెడ్డి, ఇదిగో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఐఎంజీ వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నా చేతిలో ఉంది, చదువుతా విని అర్థం చేసుకో. ఐఎంజీ భారత ఈజ్ అవర్ సబ్సిడరీ, సేస్ ఐఎంజీ ఫ్లారిడా. రీట్రేటింగ్ దట్ ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ ఎ సబ్సిడరీ ఆఫ్ ఐఎంజీ ఈస్ట్ అండ్ ఇట్స్ ఓన్ అఫిలియేట్. ఐఎంజీ అకాడమీస్ ఫ్లోరిడా ఆఫీషియల్స్ హ్యావ్ సాట్ అన్ ఇమీడియట్ మీటింగ్ విత్ ద చీఫ్ మినిస్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. మాకు ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి గారితో అపాయింట్మెంట్ ఇవ్వండి, మేము వచ్చి చెప్తాం, మేము స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రికి చెబుతాం, ఐఎంజీ ఫ్లోరిడా తరఫున మేము వచ్చి ఎస్ చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం చేసుకున్నటువంటి ఐఎంజీ భారత మా సబ్సిడరీ, మాతో సంబంధం ఉన్నటువంటి కంపెనీ, మేము సహకరిస్తున్నటువంటి మా సహకారంతో ఏర్పాటైనటువంటి కంపెనీ అని నేరుగా ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డికి చెప్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారయ్యా. అంతేకాకుండా ఏమన్నారు అంటూ, సార్ట్ అవుట్ ద రో ఆఫ్ ద స్పోర్ట్స్ అకాడమీస్ ప్రాజెక్ట్ అట్ గచ్చిబౌలి విచ్ ద స్టేట్ గవర్నమెంట్ ఈస్ థ్రెటనింగ్ టు క్యాన్సిల్. ఏ ప్రాజెక్ట్ని అయితే క్యాన్సిల్ చేస్తా ఉన్నారో ఆ ప్రాజెక్టు మాకు సంబంధించింది అని చెప్తా ఉన్నారు. ఇన్ అన్ ఆడియో టెలికాన్ఫరెన్స్ హియర్ ఫ్రమ్ ఫ్లారిడా ఆన్ థర్స్డే, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఐఎంజీ అకాడమీస్ ఎట్ బ్రాడెన్టన్ ఫ్లారిడా టెడ్ మీక్మా, ఐఎంజీ ఈస్ట్ చైర్మన్ అండ్ కో చైర్మన్ ఆఫ్ ఐఎంజీ అకాడమీస్ భారత ఆండ్రూ క్రీగర్, ఐఎంజీ ఫ్లోరిడా